నమస్కారం అండి ఈ రోజు భర్తమాత అనాథ వృద్ధాశ్రమానికి మరియు ఈ 65 మంది అభాగ్యులకు నిన్నానని శ్రీమతి వసంత గారు శ్రీ అమర్నాథ్ గారు మరియు శ్రీమతి విరూపాక్షి గారి ని పరిచయం చేయడం జరిగింది ఈ ఆర్గనైజేషన్ కి మరియు వసంత గారు అమర్నాథ్ గారు మీరు మీ కుటుంబ సభ్యుల నిండు నూరేళ్ళు ఆయురారోగ్యంతో ఉండాలని కోరుకుంటూ మరియు మాకు ఎన్నో సహాయ సహకారాలు అందిస్తూ అలాగే శ్రీమతి విరూపాక్షి గారిని కూడా పరిచయం చేయించడం జరిగింది మరియు విరూపాక్షి గారు ఒకటవ తరం వారికి సంబంధించి క్రీస్తుశేషులు దారం పురుషోత్తం గారు మరియు రెండవ తరం వాళ్ళు క్రీస్తుశేషులు దారం పురుషోత్తం గారి పెద్ద కుమార్తె శ్రీమతి నిరూపాక్షి గారు చిన్న కూతుర్లు క్రీస్తుశేషులు శ్రీమతి సరస్వతి గారు క్రీస్తుశేషులు శ్రీమతి లీలా గారు మరియు శ్రీమతి విరూపాక్షి గారికి మరి విహాము శ్రీ మంచాల రమేష్ గారితో జరగడం జరిగింది వారిలో శ్రీకృష్ణ అనే కుమారుడు ఇద్దరు కూతుర్లు శ్రీమతి దమయంతి గారు మరియు శ్రీమతి రమా గారు మరియు అందరి పెళ్ళిళ్ళు జరగడం జరిగింది అందరి పెళ్ళిళ్ళు జరిగిన తర్వాత వారి కుమారులు కూతుర్లు వివాహం చేసుకున్నారు ఇద్దరు మన్మరాన్లు ఒక మనుమడు అమెరికాలో స్థిరపడడం జరిగిందండి మరియు ఒక మనుమరాలు ఇండియాలో స్థిరపడడం జరిగింది వారు కుటుంబము జగిత్యాల నుండి ఎన్నో సాంఘిక కార్యక్రమాలు చేస్తూ వారు రామచంద్ర మిషన్ వారికి కూడా ద్వారా కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నా మరియు విరూపాక్షి గారికి మరియు వారి కుటుంబ సభ్యులు ఎన్నో సహాయ సహకారాలు అందిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు ఎన్నో సాంఘిక సేవా కార్యక్రమాలు చేస్తూ వారి కుటుంబ సభ్యులు అలాగే అందులో భాగంగా మన భర్తమాత వృద్ధాశ్రమవాసులకు కూడా మరియు ఆకలి తీర్చడానికి 10,000 విలువగల నిత్యవసర వంట పదార్థాలు విరాళంగా ఇవ్వడం జరిగింది మరియు సేవే భావం చూపిస్తూ మరియు ఈ భర్తమాత సోషల్ సర్వీస్ సొసైటీకి మరి ఆర్గనైజేషన్కి దాదాపు నెలకు సరిపోయే సరుకులు మీరు పంపించడం జరిగింది మీరు గ్రాసరీస్ రూపాన మా ఆర్గనైజేషన్కి 25 మంది అభాగ్యులకు నేనున్నానని మరియు విరూపాక్షి గారు మా ఆర్గనైజేషన్కి వారి కుటుంబ సభ్యులు ఆర్గనైజేషన్కి పంపించడం జరిగింది మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీమతి విరూపాక్షి గారు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ శుభాకాంక్షలు శుభాశీస్సులు ధన్యవాదాలు విరూపాక్షి గారు మీ కుటుంబ సభ్యులందరూ ఈ సంవత్సరం మీరు తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా మీరు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ మీకు ఎన్నడికి తరగని ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ఇవ్వాలన్న భగవంతుని వేడుతూ మరియు మీరు తరగని ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ఇవ్వాలని కోరుకుంటూ ఈ సంవత్సరం మీరు తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి మరియు ఇంతకీ 100 రెట్లు మీకు భగవంతుడు మిమ్మల్ని మీకు ఇవ్వాలని కోరుకుంటూ మరియు శ్రీమతి విరూపాక్షి గారి కుటుంబ సభ్యులందరికీ ఆ పరమశివుని ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు శుభాశీస్సులు ధన్యవాదాలండి అలాగే శ్రీమతి వసంత గారికి అమర్నాథ్ గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ అమర్నాథ్ గారు మరియు వసంత గారు మీరు మీ కుటుంబ సభ్యులు కూడా నిండు నూరేళ్ళు ఆయురారోగ్యంతో ఉండాలని కోరుకుంటూ నమస్కారం అండి అలాగే ఈ ఆర్గనైజేషన్కి పెద్ద దిక్కుగా వివరిస్తున్న జూలూరు పెండయ్య గారికి పుష్పలీల గారికి మా పాదాభివందనం చేస్తూ మా ఆర్గనైజేషన్కి 365 రోజులు అన్నదానం చేయాలన్న కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తూ తను 100 మందితో చేయిస్తున్న జూలూరు పెండయ్య గారికి పుష్పలీల గారికి మరొకసారి మా ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే మాకు ఇక్కడ రోజు అన్నదాన కార్యక్రమాలే కాకుండా వీళ్ళకు వస్త్ర రూపేణ ధన రూపేణ మరియు ఆర్గనైజేషన్కి మరియు హెల్త్ పరంగా ఎన్నో సహాయ సహకారాలు అందిస్తున్న మరి జూలూరు పెండయ్య గారికి మరియు పుష్పలీల గారికి మరి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మాకు ఒక తండ్రి పాత్ర పోషిస్తున్న పెండయ్య గారికి మరియు మా 25 మందికి తండ్రి పాత్ర పోషిస్తున్న పెండయ్య గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మానవ సేవయే మానవ సేవే లక్ష్యంగా తను చేపట్టిన ఈ కార్యక్రమము 365 రోజులు అన్నదానం చేస్తూ అలాగే వీళ్ళకి మంచాలు పరుపులు అలాగే వాషింగ్ మిషన్ అలాగే కూలర్సు ఎన్నో సహాయ సహకారాలు అందిస్తూ ఒక తండ్రి పాత్ర పోషిస్తున్న పెండయ్య గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే వసంత గారికి అమర్నాథ్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అవకాశం ఇచ్చినందుకు అలాగే ఈ గ్రాసరీస్ రూపానే కాకుండా మాకు ఒక దీనికి వీల్ చైర్ కూడా ఇవ్వడం జరిగింది మరియు మీకు మీ కుటుంబ సభ్యులకి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అవకాశం ఇచ్చినందుకు మా అందరి తరఫున కృతజ్ఞతలు